సో మనం ప్రీవియస్ వీడియోలో గ్లోబల్ స్కోప్ గురించి నేర్చుకున్నాం కదా సో ఇది వచ్చేసి గ్లోబల్ స్కోప్ గురించి గ్లోబల్ స్కోప్ ఎలా వరకు అవుతుంది ఒకసారి మనం గ్లోబల్ స్కోప్లో వేరేబుల్స్ క్రియేట్ చేస్తే అవి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ఎక్కడైనా మాడిఫై చేయొచ్చు ఏ ఫంక్షన్లో అయినా ఏ బ్లాక్లో అయినా ఏ స్టేట్మెంట్లో అయినా మనం మార్చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇది సో ఇది నో ఇష్యూస్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను మార్చుతాను ఇది ఏం చేస్తాను అంటే లోకల్లో ఇప్పుడు నేను లోకల్ స్కోప్ వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా సో ఇక్కడ నేను లోకల్ స్కోప్ గురించి పెట్టేసాను అండ్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక వేర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఈ ఇప్పుడు ఇప్పటిదాకా నేను చెప్పిన గ్లోబల్ స్కోప్ అనేది ఓన్లీ లెట్ టు కాన్స్ట్ మాత్రమే వారు వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో ఆ డిఫరెంట్ వచ్చేసి నేను ఈఏ సిక్స్లో కవర్ చేస్తాను మొత్తం వారి గురించి మొత్తం అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది సో అందుకని వారని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మాత్రం లెట్ టు మాత్రమే మీకు ఇవన్నీ అప్లై అయ్యా అప్లైకల్ అవుతాయి ఓకేనా సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇవన్నీ రిమూవ్ చేస్తాను సో స్టార్టింగ్లో ఫస్ట్ నేమ్ ఇలాంటివి ఉన్నాయి కదా సో ఇవన్నీ ఉండని అండ్ ఇక్కడ నేను ఈ ఫంక్షన్ మొత్తం రిమూవ్ చేస్తాను ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ ఉంది కదా సో అది రిమూవ్ చేస్తాను జస్ట్ ఎంపీ ఫంక్షన్ ఉంచేస్తాను అండ్ ఇక్కడ నాకు ఇది ఉంది కదా సో ఇది కూడా తీసేస్తాను ఇది కూడా ఇందులో అన్నీ తీసేస్తాను సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు గమనించండి మనకు కరెక్ట్గానే వర్క్ అవుతుంది స్టార్టింగ్లో ఏం రాస్తాను ఫస్ట్ నేమ్ తర్వాత ఫస్ట్ నేమ్ని మార్చిను హ్యారీ అని సో ఇది మార్చాను ఓకేనా సో నార్మల్గానే ఉంచేస్తాను తర్వాత ఒక ఫంక్షన్ ఉంది ఫంక్షన్ ఏంటిది ఫంక్షన్ క్యాల్కులేట్ ఆ ఫంక్షన్కి కాల్ చేస్తున్నాం అందులో ఏం లేదు కాబట్టి నథింగ్ హ్యాపెన్ మనకి ఇప్పుడు ఇఫ్ ట్రూ అని ఉంది ఇందులో కూడా ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం సో జస్ట్ ఇక్కడ కన్సోల్ లాగా చేస్తున్నా ఫస్ట్ నేమ్ ఏముంది ఎమ్మా అని ఉంది సో ఇది ఓకేనా ఇప్పుడు నేను చేస్తా అంటే ఈ ఫంక్షన్లో లెట్ ఫస్ట్ నేమ్ లేదంటే కాన్స్ పెడదాం ఇప్పటిదాకా మనం లెట్ యూజ్ చేసాం కదా సో ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ నేను హ్యారీ అని పెడుతున్నాను ఓకేనా సో అని పెట్టాక ఇప్పుడు నాకు మనకి ఇంత ముందు మనకు గ్లోబల్ వేరియబుల్స్లో మనకు నేమ్ కొలిజన్ వచ్చింది అర్థమైందా కెనాట్ డిఫైన్ టూ వేరియబుల్స్ సేమ్ విత్ ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అని వచ్చింది సో ఇప్పుడు మనకు అలా వస్తుందా లేదని చెక్ చేద్దాం సో మనకు అలా రాలేదు ఎందుకు అంటే ఇది వచ్చేసి గ్లోబల్ స్కోప్లో ఉంది గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి మన కర్లీ ప్లేస్ అవుట్ సైడ్లో ఉంది అర్థమవుతుందా సో కంప్లీట్లీ డిఫరెంట్ ఇది వచ్చేసి ఎక్కడ ఉంది మనకు బ్లాక్లో ఉంది అంటే ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ కర్లీ ప్లేస్ ఉంది ఇక్కడ కర్లీ ప్లేస్ ఉంది దీని మధ్యలో ఉంది అంటే దీని వాల్యూ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉపయోగించుకోవచ్చు అంటే ఓన్లీ ఈ మధ్యలో మాత్రమే ఉపయోగించుకోవచ్చు పైన దీనికి అంటే దానిపైన కాదు దాని కింద ఇట్లా మనం దీని మధ్యలో మాత్రమే ఉపయోగించుకోవచ్చు అర్థమవుతుందా ఈ ప్లేస్లో మాత్రమే ఉపయోగించుకోవచ్చు దీనికి అవుట్ సైడ్లో మనం ఉపయోగించలేము అర్థమవుతుందా అవుట్ సైడ్లో అంటే కర్ల బ్రేస్ అవుట్ సైడ్లో ఇప్పుడు క్యాకులేటర్ ముందు కానీ ఇలా మనం దాన్ని రాద్దామంటే కుదరదు ఓకేనా ఎందుకంటే ఉండదు అది సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కన్సోల్ లాగా ఆఫ్ ఫస్ట్ నేమ్ అని ఇక్కడ తీస్తున్నాం ఓకేనా సో ఫస్ట్ నేమ్ అని తీసుకుంటున్నా సో ఫస్ట్ నేమ్ అని తీసుకోగానే మనకి ఏమొచ్చింది చూడండి ఎమ్మ వచ్చింది అర్థమవుతుందా గ్లోబల్ స్కోప్లో ఉండే వచ్చింది ఇది రాలేదు అర్థమవుతుందా ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇంకొకటి క్రియేట్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లెట్ పెడతాను లెట్ వచ్చేసి లాస్ట్ నేమ్ అని పెడుతున్నాను ఓకేనా లాస్ట్ నేమ్ వచ్చేసి వాట్సన్ అని పెడుతున్నా వాట్సన్ అంటే ఎమ్మ సర్ నేమ్ సో వాట్సాప్ ఇక్కడ క్రియేట్ చేశాను సో ఇది వచ్చేసి ఇక్కడ ఉంది ఇది నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు బయట అంటే కర్లీ బ్రస్ అవుట్ సైడ్లో కన్సోల్ లాగ్ చేస్తాను కన్సోల్ లాగ్లో ఇప్పుడు నేను లాస్ట్ నేమ్ వచ్చేసి ప్రింట్ చేస్తున్నాను నాకు ఏమొస్తుంది ఎర్ర వస్తుంది లాస్ట్ నేమ్ నాట్ డిఫైన్ అని నేను ఇక్కడ డిఫైన్ చేశాను అని చెప్తుంటే లేదు ఎందుకంటే ఇది నేను వచ్చేసి గ్లోబల్ స్కోప్లో కాల్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు ఎక్కడ క్రియేట్ అయింది లోకల్ స్కోప్లో మనకు క్రియేట్ అయిపోయింది మనం ఎక్కడైతే ఈ వేరు డిక్లేర్ చేసామో అదే బ్లాక్లో మనం యూజ్ చేసుకోవాలి అవుట్ సైడ్ బ్లాక్లో మనం యూజ్ చేస్తే రాదు సో మీరు అనుకోవచ్చు క్యాల్కులేట్ కాల్ చేశాక దీన్ని మనం కాల్ చేస్తే వస్తుంది అనుకోండి సో క్యాల్కులేట్ వచ్చేసి పైకి పంపిస్తున్నాను క్యాల్కులేట్ అనేది కాల్ చేశాక నేను ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తున్నా లాస్ట్ నేమ్ అనేది చూడండి సో అయినా మనకు లాస్ట్ నేమ్ అనేది నాట్ డిఫెండ్ వస్తుంది ఎందుకంటే ఇది వచ్చేసి లాస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ స్కోప్లో ఉంది లోకల్ స్కోప్లో ఉంటే మనకు బయటికి యాక్సెస్ ఉండదు అన్నట్టు అర్థమవుతుందా సో ఇలా మనకి ఏ వచ్చింది అర్థమైందా సో ఇది తీసేస్తున్నాను ఇక సో మీకు అర్థమైతే సరిపోతుంది ఈ ఫంక్షన్లో మనకి ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ కూడా మనకు ఇందులో కూడా ఇఫ్లో కూడా సేమ్ అలానే ఓకేనా సో ఇఫ్లో కూడా మనం ఏమైనా వేరేబుల్ డిక్లేర్ చేస్తామనుకోండి సపోజ్ ఇప్పుడు కాన్స్ ఏం ఏం డిక్లేర్ చేద్దాం ఏజ్ డిక్లేర్ చేద్దాం ఏదొచ్చేసి ట్వంటీ నైన్ అని పెట్టేసాను ఓకేనా సో ఈ ట్వంటీ నైన్ వచ్చేసి లాగా బయట ఏజ్ వచ్చేసి నేను కాల్ చేస్తాను ఏజ్ వచ్చేసి కాల్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది చూడండి ఏజ్ ఇస్ నాట్ డిఫైన్ నేను ఇక్కడ డిఫైన్ చేసా కనుక నాకు రావట్లేదు ఎందుకంటే ఇది వచ్చేసి లోకల్ స్కోప్ ఈ బ్లాక్లోనే నేను డిక్లేర్ చేసిన వేరేబుల్స్ వచ్చేసి లోకల్ స్కోప్ అర్థమవుతుందా ఇది ఇది వచ్చేసి బయట కాబట్టి అందుకే రావట్లేదు సో మనకు ఇప్పుడు నేను ఏమైతే ఫంక్షన్ చెప్పానో అవన్నీ మనకు ఇఫ్ కూడా వర్క్ అవుతాయి ఓకేనా సో ఇక నేను ఇది కూడా రిమూవ్ చేస్తాను ఇక్కడ అర్థమైందా ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను మనకు నేను ఏం చెప్పాను ఇందులో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ బయట యాక్సెస్ లేవని చెప్పాను కదా సో ఇప్పుడు నేను యాక్సెస్ అయ్యేలా చేస్తాను చూడండి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే భూమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అయామ్ గ్లోబల్ వేరియబుల్ అని ఇక్కడ రాశాను అర్థమవుతుందా సో ఇక్కడ ఐఎమ్ గ్లోబల్ వేరియబుల్ అని రాశాను ఇక్కడ నేను కన్సల్ లాక్ చేస్తాను చూడండి సో ఇక్కడ నేను కన్సల్ లాగా చేస్తాను సో కన్సల్ నాకు ఇక్కడ ఏం చేస్తా అంటే అని రాస్తాను సో ఓకే భూమని రాసాను ఈ బూమ్ అని రాసినాయి ఇక్కడ సేవ్ చేయగానే మీరు చూడండి మన ఇక్కడ ఫంక్షన్లో రాసిన వేరియబుల్ని మనం బయటికి ఎలా రాసామంటే మనకు జాబాస్క్రిప్ట్ అనేది ఎక్కడ చేస్తే ఏం చేస్తా అంటే జాబా స్క్రిప్ట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనకు రీడ్ చేసుకుంటూ వస్తుంది కదా సో ఫస్ట్ నేమ్ ఎమ్మ ఓకే ఇక్కడ ఫంక్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ కాన్స్ ఫంక్షన్ నేమ్ హ్యారీ లెట్ లాస్ట్ నేమ్ వాట్సన్ ఇలా వచ్చేసింది ఇక్కడ నేను ఏం చేస్తానంటే భూమ్ ఉంది భూమికి వచ్చేసి మనం ఏం వేరేబుల్ పెట్టలేదు అంటే కీవర్డ్ పెట్టలేదు లెటా కాన్స్టెంట్ పెట్టలేదు సో జావాస్క్రిప్ట్ మన కోసం ఏం చేస్తా అంటే ఓకే నువ్వు ఇక్కడ కీవర్డ్ ఏం పెట్టలేదు కదా నేను ఇక్కడ భూమ్ అనే వేరియబుల్ నేను గ్లోబల్ స్కోప్లో యాడ్ చేస్తా అని చెప్తుంది ఇలా ఏమైనా యాడ్ చేస్తా అంటే బూమ్ ఇలా యాడ్ చేస్తా అని చెప్తుంది గ్లోబల్ స్కోప్ అలా యాడ్ చేస్తుంది సో అందువల్ల మనకు అదేమవుతుందంటే గ్లోబల్ స్కోప్ అయిపోతుంది అర్థమవుతుందా ఇలా మనం కీవర్డ్ వేయలేదు అనుకోండి కీవర్డ్ వేయకపోతే ఏమవుతుంది అంటే అది గోప్ గ్లోబల్ స్కోప్గా మనకు జాబాబ్ స్క్రిప్ట్ అనేది మార్చేస్తుంది సో అందువల్ల మనకు ఇందులో రాసే వేరేబుల్స్ కీవర్డ్ లేకపోతే అవి గ్లోబల్ స్కోప్గా మారిపోతాయి అందుకే మనకు ఇది ఇప్పుడు బయట బయటకు వచ్చేసి యాక్సి అవుతుంది అన్నట్టు అర్థమైందా సో అందువల్ల ఇది ఇది ఇష్యూ అర్థమైంది కదా ఇప్పుడు నేను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా కామెంట్ చేస్తాను ఇదంతా కామెంట్ చేసేసి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ నేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా ఇక నేను స్టార్టింగ్లో కన్సోల్లాగా చేస్తాను కన్సోల్లాగా వచ్చేసి ఫస్ట్ నేమ్ చేస్తాను సో ఫస్ట్ నేమ్ కన్సల్ లాగా చేసేసి ఇక్కడ నేను అన్నీ తీసేస్తున్నాను ఒకటే నాకు కన్సల్ట్ లాగా ఉంది ఒకటి ఒకటి మెథర్లో ఉంది ఇంకోటి వచ్చేసి బయట ఉంది ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు గమనించండి ఎమ్మా అని వచ్చేసింది ఎమ్మా ఎక్కడ చాలా వచ్చింది మనం ఫంక్షన్లో రాసాం చూడండి ఫస్ట్ నేమ్ అనేది సో అది మనకి ఇక్కడ నేను ఇంక ఇప్పుడు ఏం చేస్తాను అంటే కాన్స్ట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీకాంత్ అని రాస్తాను ఓకేనా సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమస్తుందండి శ్రీకాంత్ సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏదైనా వేరియబుల్స్ కాల్ చేస్తాం అనుకోండి ఫస్ట్ నేమ్ అని కాల్ చేస్తున్నా ఫస్ట్ నేమ్ మనకి కాల్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే మనకు లోకల్లో చెక్ చేస్తుంది లోకల్లో అంటే ఏంటి ఈ ఫంక్షన్లో చెక్ చేస్తుంది ఈ ఫంక్షన్లో ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ ఎక్కడైనా డిక్లేర్ చేస్తారా లేదా అని చూస్తుంది ఓకేనా సో డిక్లేర్ చేస్తే డిక్లేర్ చేశాం కదా ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది సో శ్రీకాంత్ ఇచ్చేసింది ఓకేనా శ్రీకాంత్ అనేది ఇచ్చేసింది ఇక్కడ అవుట్పుట్ ఓకేనా ఒకవేళ మనకి ఇక్కడ లేదనుకో ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది లేదు ఇక్కడ చెక్ చేస్తుంది ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ ఈ గ్లోబల్ మనకి లోకల్ లోకల్ స్కోప్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది ఫంక్షన్లో ఒకవేళ లేకపోతే చేస్తా అంటే గ్లోబల్ స్టోప్ చెక్ చేస్తుంది ఫస్ట్ నేమ్ అనేది ఉందా లేదా అని ఫస్ట్ నేమ్లో మనకి ఫస్ట్ నేమ్ అనేది గ్లోబల్ స్టోప్లో ఉంటే దాని పేరు వచ్చేసి ఇక్కడ డిక్లేర్ చేస్తా డైరెక్ట్ అర్థమవుతుందా ఒకవేళ మన గ్లోబల్లో కూడా లేదనుకోండి ఇప్పుడు మన గ్లోబల్లో కూడా లేదు ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి చెక్ చేస్తాను అప్పుడు మనకి అంటే ఫస్ట్ నేమ్ ఇస్ నాట్ డిఫైన్ అని చెక్ చేస్తుంది సో ఎలా అంటే ఇది ఎలా చెక్ చేస్తుంది అంటే ఫస్ట్ మనం వేరేబుల్స్ కాల్ చేసేటప్పుడు లోకల్లో చెక్ చేస్తుంది లోకల్లో ఇది ఉందా ఉంటే లోకల్దే ప్రింట్ చేస్తుంది ఒకవేళ లోకల్ లోకల్ది అనుకో గ్లోబల్ చెక్ చేస్తుంది గ్లోబల్ది లేకపోతే ఎర్రడ్ డిస్ప్లే చేస్తుంది అర్థమైంది కదా సో ఇది మీకు అర్థమైందిగా ఈ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ అర్థం కావాలి సో మనకు ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తుంది లోకల్లో ఉంటే లోకల్ది ప్రింట్ చేస్తుంది లోకల్లో లేకపోతే మనం గ్లోబల్లో చెక్ చేస్తుంది గ్లోబల్లో ఉంటే గ్లోబల్లో ప్రింట్ చేస్తుంది గ్లోబల్ లేకపోతే మనకి ఎర్రెడ్ డిస్ప్లే చేస్తుంది సో ఇది వచ్చేసి మనకు లోకల్ స్కోప్ వేరేబుల్స్ అన్నట్టు ఎలా ఉంటాయి అనేది సో ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి ఇది మీరు ప్రాక్టీస్ చేస్తేనే పక్కా వస్తుంది ప్రాక్టీస్ చేయకపోతే మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది లోకల్ స్కోప్ గ్లోబల్ స్లోప్ గ్లోబల్ స్కోప్లో మనం ఏమైనా వేరేబుల్ డిక్లేర్ చేస్తే అది మనం ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు ఒకనా గ్లోబల్ స్కోప్లో చేస్తే ఎక్కడైనా మనకు ఈ కోడ్లో మనకి ఇన్నర్ ఫంక్షన్లో అయినా ఫంక్షన్లో అయినా ఏ బ్లాక్లో అయినా మనం యాక్సెస్ చేయొచ్చు అది మాడిఫై చేయొచ్చు అదే ఇప్పుడు మనం లోకల్ స్కోప్ అనుకోండి ఓన్లీ మనకు ఫంక్షన్లో క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు ఒక లిఫ్ట్లో యూజ్ చేస్తే ఆ ఐఫ్లో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అలా అన్నట్టు అండ్ మనకు వచ్చేసి ఇప్పుడు నేను ఓన్లీ లెట్ టు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను వారికి వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆ డిఫరెంట్ వచ్చేసి నేను ఈఏ సిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇది అందరికీ అర్థమైంది అనుకుంటాను